దామగుండ అడవుల పరిరక్షణ జేఏసి, బహుజన బోత్కమ్మ జేఏసి ఈరోజు రామగుండం అడవుల్లో రామలింగేశ్వర టెంపుల్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. దామగుండం అడవులను ఎట్టి పరిస్థితుల్లో రాడార్ తీసుకోవద్దని చెప్పేసి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం విమల కౌనర్ ఒకసారి తనతో మాట్లాడదాం. రాడార్ స్టేషన్ ద్వారా వచ్చేటువంటి లాభం కంటే లాభమా నష్టమా అనేటువంటిది ఇక్కడ బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. సరే, దేశ రక్షణకు ఏదైనా అవసరమా అంటే అవసరం ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక గుడి ఉన్నది, కోనేరు ఉన్నది, ఇక్కడ జీవ వైవిధ్యం ఉన్నది, ఇక్కడ పక్షులు పశుపతి అన్నీ అన్ని రకాలుగా ఇక్కడ ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత మూడు నదుల కలయిక, మూడు నదుల స్థావరం ఇది. మూడు నదులు ఇక్కడి నుంచి పారి అంతర్వాహిని ద్వారా పోయి అక్కడ మూసి నుంచి కృష్ణ ఆ రకంగా సముద్రాల్లోకి పోయేటువంటి అవకాశం ఉంది. నేను కూడా కృష్ణానదికి సంబంధించినటువంటి ఆ పారేటువంటి ఏరులో భాగంగానే ఉన్నటువంటి బిడ్డను. ఎందుకంటే ఆలేరులో పుట్టినటువంటి మేము, మా ఊరుకు ఉన్నటువంటి ఆ ఊరు పొంటే ఉన్నటువంటి పెదవాగు చక్కగా మూసిలో కలిసి మూసి నుంచి కృష్ణానదిలో కలుస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి, ఇక్కడి నుంచి మొదలైనటువంటి అన్నీ కూడా అంటే ఈ పరివాహక ప్రాంతానికి ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి, ఈ అడవికి, ఇక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యానికి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల మొత్తం సకల వనరుల సంపద ఏదైతే ఉందో ఈ సంపద అంతా పోయి ఆఖరికి ఏం మిగులుతుంది అంటే విషం మిగులుతుంది. ఇక్కడ విషంతోటి ప్రజలకు న్యాయమా, విషంతోటి ప్రజలకు నష్టమా లాభమా అనేది ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. నిజంగా ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వాలు అయితే ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవు. ఇక్కడ ఒక జేఏసీ ఉంది, దామగుండం జేఏసీ ఫామ్ అయింది, ఇక్కడ బహుజన బతుకమ్మ ఉంది, ఇక్కడ వివిధ రకాల వ్యక్తులుగా శక్తులుగా ప్రజా సంఘాలుగా అందరు కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఇక్కడ అందరు కూడా తరలివచ్చినటువంటి మిత్రులందరికీ బహుజన బతుకమ్మ జేఏసీ తరఫున, దామగుండం జేఏసీ తరఫున, బహుజన బతుకమ్మ తరఫున మీ అందరికీ కూడా ఉద్యమాభినందనలు. అందరము కలిసి ఐక్యంగా ముందుకు పోతేనే, ఇది నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, ఎవరికో క్రెడిట్ రావడం కోసమో లేకపోతే ఎవరి స్వలాభం కోసమో ఎవరికో పేరు రావాలనే దానికోసమో ఎవరు ఇక్కడ తాపత్రయపడట్లేదు. అట్లా అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేసుకొని ఇక్కడ ఐక్యతను భగ్నం కలిగించే విధంగా ఎవ్వరం కూడా ఇలాంటి చర్యలు చేపట్టరాదు. దయచేసి అందరము కలిసి ఐక్యంగా ఈ అడవిని కాపాడుకుందాం, దామగుండం అడవిని కాపాడుకుందాం, ఈ గుడిని, ఈ గుడి చుట్టూరా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని ఇదంతటిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని అయితే మేము భావిస్తున్నాం. దామగుండం నీళ్లు మూసికి వెళ్ళట్లేదు అని చెప్పేసి కొన్ని వరకు వార్తలు వినిపిస్తున్నాయి, మీరు దాని గురించి ఏమంటారు? అసలు వెళ్ళట్లేదు హైదరాబాద్కు, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు, ఫ్యూచర్ జనరేషన్ ఇట్లా ఎలాంటి ఇబ్బంది కలగదు అని చెప్పేసి కొన్ని వరకు వార్తలు వినిపిస్తున్నాయి, వాళ్ళకి మీరేం చెప్పబోతున్నారు? దామగుండం ప్రాంతం నుంచి ఈసీ లేదా మూసీ లేదా లేకపోతే కాగ్న లేదా అంటే ఈ అంతర్వాహిని ఇది బయటకు కనిపించదు, బయట కనిపించేటువంటివి కావు ఇవి. అంతర్వాహిని అంటే భూగర్భం నుంచి పోయి అక్కడ ఒక బుగ్గలాగా మారి అక్కడ రాకంచెర్ల దగ్గర ఒక బుగ్గలాగా మారుతుంది. అక్కడి నుంచి ఆ నీరంతా కూడా చిన్న చిన్నగా పెరిగి అక్కడ అనంతగిరి కొండలలో మూసి ఉంటుందని, మూసి పుట్టుక అనేటువంటిది మన అందరికీ తెలిసిందే. ఈ దామగుండం అనేటువంటిది మేము ఇవ్వాలి కాదు, తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచే మేము ఈ ప్రాంతం అంతా తిరిగి ఫిరంగి నాలా మీద అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం వరకు మేము పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టినటువంటి వాళ్ళం టఫ్ ద్వారా. అప్పుడు అన్ని దాదాపు 80 సంఘాల ఐక్యతతోటి టఫ్ ఫామ్ అయ్యి టఫ్ ఆధ్వర్యంలో చేసినాం. ఈ ప్రాంతం అంతా ఆనాడే తిరిగినాం మేము, ఇవాళ కొత్తగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే అయితే విషయం ఏంటంటే దామకుండానికి ఉన్నటువంటి ప్రత్యేకతని మనం దృష్టిలోకి తీసుకొని ఇది అంతర్వాహిని, దాన్ని ఇవ్వడం కూడా కాదనేది లేదు, ఇది ఇవ్వాలి కాదు, ఏండ్ల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఇవి. అందుకోసం ఈ వాస్తవాల్ని ఎవరు కూడా మరుగున పెట్టలేరు. మరుగున పెట్టి మాట్లాడితే మాత్రం అది ప్రజలను మభ్యపెట్టినట్టే, ప్రజలను మోసం చేసినట్టే, ప్రజలకు ద్రోహం చేసినట్టే అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేయదలుచుకున్నాం. ఎంతవరకు నష్టం వాటిల్తుందని చెప్పేసి అనుకోవచ్చు మేడం? నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగదు. మూసి ప్రక్షాళన హైడ్రా అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి దాన్ని ఒక సైడు మూసి ప్రక్షాళన చేస్తారు, ఇప్పుడు దీనివల్ల మూసి ఉంటుందా లేదా అని చెప్పేసి. అంటే మూసి ప్రక్షాళన, మూసి పరిరక్షణ అనేటువంటిది సమంజసమే మనం స్వాగతించవచ్చు, కానీ మూసి ప్రక్షాళన, మూసి పరిరక్షణ అక్కడ చేయాలనుకున్నప్పుడు పైనుంచి మూసీకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం పక్కన పెడితే ఇది ఒకవైపున ఇంకోటి చెప్పడం ఇంకొక ద్వంద్వ వైఖరి అంటారు దీన్నే. అందుకని ఇది ఎవరు చేసినా సరైంది కాదు. అందుకని మూసీ గురించి మాట్లాడాలనుకుంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టాలి, దాన్ని కాపాడుకోవాలని. ఎందుకంటే తల ఇక్కడుంది,
తలదీసేసి మొండాన్ని పెట్టుకొని ఏం చేసుకుంటామనేది కూడా ఒక ప్రశ్న మనందరి మధ్యన. అందుకోసం ఈ ప్రశ్నకు జవాబు ప్రభుత్వాలు పాలకులే ఆలోచించాలి. తప్పనిసరిగా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఐక్యతను ప్రదర్శించి తప్పనిసరిగా మన ఐక్యతనే మన బలం, మన అనైక్యత అవతలి వాడి బలమవుతుంది. అందుకోసం అవతలి వాళ్లకు బలం ఇవ్వకుండా ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు ఎప్పుడు కూడా పనిచేస్తుంటాయి. అట్లాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూనే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ ఐక్యంగా ముందుకు సాగితే విజయం మనదే. ఇక్కడ ఖచ్చితంగా ఈ దామగుండాలకు న్యాయం జరుగుతుంది, దామగుండాల అడవికి న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఒక జీవవైవిధ్యాన్ని మనం కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతామని తెలియజేస్తాం. రామలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి మీ అందరికీ తెలుసు, మాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ఈ భూమి ఎండోమెంట్ భూమి. ఎండోమెంట్ భూమిని ప్రభుత్వం తీసుకోవడం ఏంది? ప్రభుత్వం తీసుకొని దాన్ని రాడార్ స్టేషన్కి అప్పగించడం ఏంది? ఫారెస్ట్ వాళ్ళు తీసుకొని ఫారెస్ట్ వాళ్ళ నుంచి రాడార్ స్టేషన్కి తీసుకోవడం ఏంది? అసలు ఏమైనా అర్థం ఉందా దీంట్లో? అందుకని దీనికి కేటాయించినటువంటి భూమిని దీనికే ఉంచాల్సినటువంటి అవసరం ఉన్నదనేది ఇక్కడ స్పష్టం. అందుకని ఈ భూమిని తీసుకునేటువంటి హక్కు కానీ అర్హత కానీ ఎవరికి లేదు, రాదు కూడా. అందుకని ఖచ్చితంగా ఈ భూమి ఇక్కడే ఉండాలి, ఈ భూమికి ఇక్కడే న్యాయం జరగాలి. ఎట్లా ఉందో అట్లనే ఉంచండి, మీరు డెవలప్ చేయకపోయినా పర్వాలేదు ఈ ప్రాంతాన్ని, కానీ ఉన్నది ఉన్నట్లుగా ఉంచితే అదే సంతోషం. తర్వాత శంకుస్థాపన చేస్తా చెప్పేసి అంటారు, మీరు పబ్లిక్ ఏమని చెప్పండి? అదే శంకుస్థాపన చేయడానికి వాళ్ళు ఇక్కడ దాకా వస్తే కదా, అందుకని ప్రజలే అడ్డుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు మేము ఊర్లలో నుంచి వచ్చేటప్పుడు ఎవరు మాకు చెప్పేది, అడ్డు చెప్పేది ఎవరు మాకు? మేము చూసుకుంటాము, మా అడవిని మేము కాపాడుకుంటాము, మా రామలింగేశ్వర స్వామిని మేము కాపాడుకుంటాము, మా గుడి, మా బడి, మా జీవవైవిధ్యం, మా బతుకు, మా అదంతా కూడా ఇక్కడే, మా పుట్టుక అంత ఇక్కడే. మా ఊర్లలో నుంచి మమ్మల్ని నిలగొట్టేటోళ్ళు ఎవరని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని వాళ్ళే తెలుసుకుంటారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు.